ఆదాని గంగవరం పోర్టు కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ నేడు సిపిఎం జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు ఆధ్వర్యంలోని కలెక్టరేట్ వద్ద నిరసన ధర్నాను చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని వారు అందజేశారు. ఈ సందర్భంగా జగ్గునాయుడు మాట్లాడుతూ ఆదాని గంగవరం పోర్టు కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని 20 రోజుల నుంచి కార్మికుల పోరాటం చేస్తున్నారని అయినా ప్రభుత్వాలు యాజమాన్యం సమస్యలను ఇంతవరకు పరిష్కరించలేదంటూ మండిపడ్డారు. దీంతో కార్మికులు కార్మిక కుటుంబాలు తీవ్ర కష్టాల్లో పడటంతో పాటుగా యాజమాన్య ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో తీవ్ర అసంతృప్తితో ఉన్నారంటూ ఆరోపించారు. వీరి అసంతృప్తి తీవ్ర ఆగ్రహంగా మారి పారిశ్రామిక అశాంతికి దారితీయక ముందే ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఆయా సమస్యలను పరిష్కరించాలని విశాఖ జిల్లా అఖిలపక్ష రాజకీయ పార్టీలు కార్మిక సంఘాలు సంయుక్తంగా విజ్ఞప్తి చేస్తున్నాయంటూ తెలిపారు. గంగవరం పోర్ట్ కార్మికులు 21 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. ప్రధానంగా వాళ్ళ డిమాండ్స్ మాకు భారత కార్మిక చట్టాల ఫ్యాక్టరీస్ యాక్ట్ పరిధిలో తీసుకురండి మా పరిశ్రమని. తద్వారా చట్టపరంగా ఏ సదుపాయాలు అయితే ఉన్నాయో ఆ సదుపాయాలు అమలు చేయండి. మాకు బేసిక్ వేజ్ 22,000తో కలుపుకొని 36,000 రూపాయలు జీతం ఇవ్వండి. ఈ చట్టపరం ఒక్కడిగా అని చెప్పని 29 మంది యూనియన్ నాయకుల్ని కార్మికుల్ని అక్రమంగా గేటు బయట పెట్టారు. వాళ్ళంటే విధుల్లో తీసుకోండి. ఇది వాళ్ళు కోరుతున్న న్యాయమైన డిమాండ్స్. ఈ న్యాయమైన డిమాండ్స్ని విశాఖపట్నం ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కార్మిక సంఘాలు పూర్తిగా బలపరిచాయి. ఈ పోరాటానికి మద్దతుగా వీళ్ళ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టర్ గారికి మేము వినతి పత్రం జరిగింది. కలెక్టర్ గారు స్పందించి మీరు చర్యలు చేపడతామని చెప్పి అన్నారు. అయితే ఈ చర్యలు బాగా ఈడిగ్గా ఉన్నాయి, వెంటనే స్పందించే విధంగా లేవు. దీనివల్ల మొత్తం సర్వస్వం కోల్పోయి, సముద్రం వేట కోల్పోయి, ఉపాధి కోల్పోయి, ఇల్లు కోల్పోయి, భూములు కోల్పోయి ఈరోజు గంగవరం పోర్టు కార్మికులు మత్స్యకారు కుటుంబాలు వీధులు పడ్డాయి. కాబట్టి వాళ్ళ సహనం నశించక ముందే, పారిశ్రామిక అశాంతి దారితీయక ముందే ఈ సమస్యని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి మేము కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ గారు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి అదాని యాజమాన్యం మీద వెంటనే చర్యలు చేపట్టాలి, కార్యం న్యాయం చేయాలని చెప్తున్నాం.